తెలుగులో ఇదివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలోని కంటెస్టెంట్లందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి ఒక స్పెషల్ ఈవెంట్ అయితే జూలై నెల లాస్ట్లో ఉండబోతుంది. ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకోవడానికి ముందు అసలు ఈ ప్రోగ్రాంను ప్లాన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం. ఆ ముఖ్య కారణం ఏంటో కాదు, సీజన్ 6 ఫ్లాప్ అవ్వడం, చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్కు బిగ్ బాస్ పట్ల ఇంట్రెస్ట్ పోవడం. ఈ సీజన్ 6 ఇచ్చిన ఫ్లాప్ దెబ్బకి ఓటీటీ సీజన్ 2 కూడా పెట్టలేదు. కాబట్టి వచ్చే సీజన్కు బిగ్ బాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి మళ్ళీ ఓల్డ్ కంటెస్టెంట్స్ను తీసుకువచ్చి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికోసమే ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ఓల్డ్ కంటెస్టెంట్స్ కు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ మోటివేటర్, బెస్ట్ ఎంటర్టైనర్, ఇంకా చాలా రకాల అవార్డ్స్ ఇలా కంటెస్టెంట్లకు ఇస్తారు. అలాగే కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో గడిపిన సంఘటనలు ప్లే చేసి ఆడియన్స్ కు మళ్ళీ బిగ్ బాస్ రోజులు గుర్తు వచ్చేలా చూపిస్తారు. అయితే సీజన్ 6 ఫ్లాప్ అయినంత మాత్రాన ప్రతి సీజన్ అలానే ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. ఇకపై ప్రతి సీజన్ అలానే ఉంటుందేమో అన్న అనుమానం వదిలి సీజన్ 7 ను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి.